మెత్తగా ఉంటే మొట్టబుద్ధి వేసుద్దట. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అమెరికా వైఫల్యం వరుసగా కనబడుతోంది. అది బైడెన్ అనే అధ్యక్షుడి హయాంలో. ఏ స్థాయిలో అంటే ప్రతి ఒక్కడు బెదిరిస్తున్నాడు. అమెరికా మాట వినేవాళ్ళు లేడు. తాలిబన్లు అమెరికాని చీపోరా అంటున్నారు, లైట్ తీసుకుంటున్నారు. అట్లాగే ఇరాన్ రెచ్చిపోతుంది. యూరప్ దేశాలు మాట వింటల్లా, ఎవడు దోరం వాడే. అమెరికా పెద్దన్న పాత్ర పక్కకి వెళ్ళిపోయింది. దాని హుకుముల్ని ఎవడూ పట్టించుకోవట్లేదు. చివరికి ఏ స్థాయిలోకి వచ్చిందంటే ఇరాన్ అణుహెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదైతే ఇజ్రాయెల్తో ఇలాగే స్నేహం కొనసాగిస్తే మాకు అది భద్రతాపరమైనటువంటి సమస్య కాబట్టి మేము అణ్వాయుధాలు తయారు చేసుకుంటాం, మా దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవాలి, మా దేశ రక్షణ కోసం మాకు ఎలాంటి పరిస్థితులైనా నిర్ణయించుకునేటటువంటి హక్కు మాకుంటుంది, తద్వారా అణ్వాయుధాలు మేము తయారు చేసుకుంటాం, దీన్ని ఆపే హక్కు ఎవరికి లేదంటూ కొత్త హెచ్చరికలు జారీ చేస్తోంది రష్యా, చైనా, ఉత్తర కొరియా తోడున్నాయన్నటువంటి ధైర్యంతో.